బేహద్ పరం మహాశాంతి. మనము ఈరోజు ఆత్మానందము ఆనందమయ జీవితం కోసం చిత్తమును బుద్ధిని శుద్ధి చేసుకుంటే పరం శాంతి పరమానందమును జీవితంలో ధారణ చేయగలుగుతాము. దీని గురించి మనం చిత్తములో ఉన్నటువంటి అనేక ఆలోచనలు, అనేక వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా సమాప్తం చేసుకోవటానికి ఆత్మలో పవర్ నింపుకుందాము. మన ఒరిజినల్ స్వరూపంలోకి వెళ్ళి స్వస్థితిలో కూర్చొని మన లోపల ఎటువంటి బంధనాలు లేకుండా మన యొక్క స్వరూపమును స్థిరంగా తయారు చేసుకుందాము. బేహద్ పరం మహాశాంతి. నేను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపమును సత్ చిత్ ఆనంద స్వరూపమును చైతన్య స్వరూపమును నేను ప్యూర్ వైట్ లైట్ బేహద్ పరం ప్రకాశ స్వరూపమును అని విజువలైజేషన్ చేసుకోండి. బేహద్ పరం చైతన్యమును అనుభవం పొందుతూ నేను బేహద్ ఆత్మను, బేహద్కే బేహద్ సూర్యుడు సమానంగా, బేహద్కే బేహద్ పరంపరం ప్రకాశము నా లోపల నుండి వెలువడుతూ ఉన్నది. నేను బేహద్ పరంపిత పరమాత్మని యొక్క దివ్య సంతానమును, నేను నా యొక్క ప్రకాశమును తేజస్సును సూర్యుడు సమానంగా ప్రతి చోట వ్యాపింప చేయుటకు దాదాజీ రూపాన్ని ధారణ చేసి దాదాజీ ద్వారా బేహద్ పవర్ని, బేహద్ ఆల్మైటీ శక్తిని ప్రసారం చేస్తూ ఉన్నా. నేను శరీరం అనే ప్రపంచంలో నా లోపల బేహద్ పరం ప్రకాశము వెలువడుతూ ఉన్నది. నేను శుద్ధ చైతన్యమైన తేజస్సును ప్రకటితం చేస్తున్నట్లు అనుభవం చేసుకుంటూ ఉన్నా. నా లోపల జ్ఞాన ప్రకాశం యొక్క దీపము, జ్ఞాన జ్యోతి పూర్తిగా వ్యాపిస్తూ ఉంది. నేను అజ్ఞానం అనే అంధకారమును సమాప్తం చేసుకొని ఆత్మ నుండి వెలువడుతున్న పరం ప్రకాశము, పరమ తేజస్సు అనంత కోటి ప్రకాశమును
తేజస్సును నా శరీరం మొత్తం పరంప్రకాశము నా శరీరం మొత్తం వ్యాపిస్తూ ఉంది. నా శరీరము మొత్తం లైటే లైట్గా దివ్య తేజస్సుగా ఆత్మ నుండి వెలువడుతున్నట్లు కనిపిస్తూ ఉంది. శరీరం మొత్తంలో వ్యాపిస్తూ ఉన్నట్లు అనుభవం చేసుకుంటూ ఉన్నాను. నేను పరంప్రకాశ స్వరూపమును పరం తేజస్సు గల స్వరూపమును ఆత్మలో నిండి ఉన్న పరమ తేజస్సు కామ క్రోధ లోభ మోహ అహంకారాలను సమాప్తం చేస్తూ ఉన్నది. ఈ ఆవరణలన్నీ కూడా నశించిపోతూ ఉన్నట్లు నేను అనుభవం చేసుకుంటూ ఉన్నాను. ఎక్కడైతే ఈ పరమ ప్రకాశము లభిస్తూ ఉందో మీకు ఎవరితోటి వైర్యము లేదు, దుఃఖము లేదు, బాధ లేదు. మీరు కామ వాసనలు సతాయించవు. అక్కడ ఆ అంతిమంలో ఇంద్రియాలన్నీ మీ యొక్క నిశ్చయమును స్థిరంగా ఉంచుతూ ఉన్నాయి. ఈ యొక్క స్టేజ్ని అనుభవం చేసుకోండి. అందరినీ క్షమిస్తూ పవర్ నింపుకుంటూ ఈ యొక్క నెగటివ్ మొత్తాన్ని దూరంగా ప్రకటితం చేస్తూ బేహద్ పవర్ని ఫీల్ అవుతూ నా యొక్క అస్థిమ అంతిమ స్వరూపము అనగా బేహద్ బాహ్యము మమత్వ కాంక్ష ఎవరికైతే లేకుండా ఉందో ఆ యొక్క స్థితిని అనుభవం చేసుకోండి. నేను సమస్తమైన మోహం నుండి ముక్తి పొందాను. నేను ప్రపంచం నుండి సంబంధాల నుండి ఏవి నన్ను బంధించటం లేదు నుండి బంధముక్త అయిపోయాను. పవిత్రమైన పరమశుద్ధ స్వరూపంతో కనెక్ట్ అయి ఉన్నాను. నా యొక్క చైతన్యము బేహద్ చైతన్యము పూర్తిగా తమో రజోగుణమును సమాప్తం చేసుకున్నాను. నా యొక్క సత్వగుణము ప్రకాశితమవుతూ ఉన్నది. నేనిప్పుడు శుద్ధ చైతన్యమైన స్వరూపంలోకి వెళ్ళిపోయి ఉన్నాను. బేహద్ సంకల్పము అనగా నేను శుద్ధ సంకల్పంతో తయారై ఉన్నాను. ఈ యొక్క ఊర్జ ఆరా బేహద్ స్థానంలోకి బేహద్ పవర్లోకి ఈ యొక్క ప్రదేశంలో నింపడం జరిగింది. పరంప్రకాశం పరమ చైతన్యం యొక్క
పవర్తో నింపటము జరుగుతుంది. నేను పరమాత్మ పవర్ను నేను నా ప్రతి ఒక్క సంకల్పము శబ్దమును మా చుట్టూ కూడా ఆరాలాగా అబ్జర్వ్ అయి ఉన్నది. పరంప్రకాశము పరమ చైతన్య స్వరూపము పరం లైట్ వ్యాపించి ఉన్నట్లు అనుభవం చేసుకుంటూ ఉన్నాను. నేను నా చుట్టూ సకారాత్మక ఊర్జను అనుభవం చేసుకుంటూ ఉన్నాను. నేను ఇప్పుడు పరంప్రకాశం యొక్క గోళంలో డబుల్ లైట్ స్వరూపంలో ఆత్మ లైట్ శరీరము లైట్ స్వరూపంలో కూర్చొని ఉన్నాను. బేహద్ పరం మహాశాంతి అనుభూతి పొందుతూ ఉన్నాను. నా యొక్క చిత్తము శాంతంగా శుద్ధంగా అయిపోయినది. మనసు ఏకం శుద్ధంగా అయిపోయినది. బేహద్ పరం తత్వము అనుభవం అవుతూ ఉంది. నేను ఆలోచన రహితమైన స్వరూపంలో కూర్చొని ఉన్నాను. ఆత్మస్వరూపమును దర్శనం చేసుకుంటూ ఉన్నాను. నా ఆత్మ లోపల స్వస్వరూపమును ప్రకాశ స్వరూపమును చూసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నా యొక్క స్థూల శరీరంలో సూక్ష్మ శరీరంలో కారణ శరీరంలో ఏదైతే ఊర్జ ఉత్పన్నమవుతూ ఉన్నదో ఏదైతే వైబ్రేషన్స్ అనుభవం అవుతూ ఉన్నదో ఎంతగా వైబ్రేషన్స్ను అనుభూతి అవుతూ ఉన్నాయో అంతగా శక్తిశాలిగా ఫీల్ అవుతూ ఉన్నాను. దేహాభిమానము సంపూర్ణంగా సమాప్తమైపోతూ ఉంది. దేహం యొక్క ఫీలింగ్ అనేది ఏమీ లేకుండా సంపూర్ణ నిరాకారి స్వరూపంలో ఆత్మభాని స్థితిలో ఉన్నాను.
స్వస్వరూపంలో ఆత్మస్వరూపంలో ఆత్మ దర్శనం చేసుకుంటూ విరాట స్వరూపమును స్వయం ప్రకాశ స్వరూపంగా పరంప్రకాశంలో చూసుకుంటూ ఉన్నాను. నేను దివ్య స్వరూపమును ధారణ చేశాను. నా యొక్క శరీరము పరమతత్వంలోకి పరంప్రకాశంలోకి లైట్గా ప్రకాశంగాను నలువైపులా ప్రకాశమే ప్రకాశంగా నలువైపులా పరంశాంతి పరంశాంతిగా అనుభవం అవుతూ ఉంది. నా వృత్తిలో ఉన్నదే నా వ్యవహారంలోనూ ఉన్నది. నేను బేహద్దికే పరం పరమాత్మను దివ్య ఆత్మను అనంతమైన స్వరూపంలో ఉన్నాను. బేహద్దు స్వరూపంలో ఉన్నాను. బేహద్దికే బేహద్దు కళ్యాణకారి ఆత్మను ఈ సంకల్పంతో ఈ యొక్క వృత్తితోటి అనుభవం పొందుతూ ఉన్నాను. ఇదే నా వ్యవహారంలో ఉంది. ఇదే నా గుణస్వరూపంలోనూ ఉన్నది. నేను బేహద్ బాపుతోటి మనసా వాచ కర్మణ పూర్తిగా మన్ బుద్ధితోటి సమర్పణ భావంతో ఆత్మస్వరూపంలో ఉంటాను. మూడు లోకాలలో వ్యాప్తమై ఉన్నాను. బాపు యొక్క విరాట స్వరూపము త్రిలోకాల వరకు వ్యాపించి ఉంది. పరం లైట్ పరం ప్రకాశ స్వరూపంలో బేహద్దు దాదాజీ యొక్క దివ్య మంగళ స్వరూపము దేదీప్యమానంగా అనుభవం అవుతూ ఉంది. అది విస్తారంగా చైతన్యవంతమవుతూ ఉంది. విజువలైజేషన్ చేసుకోండి. బుద్ధి లోపల బేహద్దికే బేహద్దు ప్రపంచంలోకి విశ్వంలోకి బేహద్దికే బేహద్దు విశ్వము బేహద్దికే బేహద్దు అనంత బ్రహ్మాండంలో ఈ భూమికి పైన అనేక యోజనాలకు పైన అనేక డైమెన్షన్లు క్రాస్ చేసుకొని నేను బేహద్దు పరంపిత పరమాత్మని యొక్క స్వరూపమును నక్షత్రాలను హద్దు ప్రపంచాన్ని దాటుకొని బేహద్దు ప్రపంచంలో బేహద్దు శక్తిగా మనం ఎక్కడైతే ఉన్నామో బేహద్దు పవర్లో ఉన్నామో బేహద్దు కళల శక్తుల్లో ఎక్కడైతే ఉన్నామో బేహద్దుకే బేహద్దు ఆ యొక్క బేహద్దు ప్రపంచము విజువలైజేషన్ చేసుకుంటూ ఉన్నా భూలోకము భూవర్లోకము స్వర్గలోకము దాటి
అనంత విశ్వాలను దాటి బేహద్కే బేహద్ కళ ప్రపంచంలోకి వెళుతూ ఉన్నాను. అనంత అనంత బ్రహ్మాండాలను, అనంత అనంత గెలాక్సీల కళను, అనంత అనంత విశ్వాలను దాటుకొని బేహద్ పరంధామంలోకి ఈ యొక్క బ్రహ్మాండాన్ని క్రాస్ చేసి పరంప్రకాశ స్వరూపంలో, నిరాకారి స్వరూపంలో, బీజం యొక్క స్వరూపంలో అనంత బ్రహ్మాండాలకు పైన, గెలాక్సీలకు పైన, అనంత గెలాక్సీలకు పైన, యూనివర్స్ అనంత విశ్వాలను దాటుకొని బేహద్ స్థానంలోకి, బేహద్ బ్రహ్మాండంలోకి పైకి వెళుతూ ఉన్నాను. చైతన్యం యొక్క స్థరము పెరుగుతూ ఉంది, హల్కాగా అయిపోతూ ఉంది, హల్కాగా తేలిగ్గా బేహద్ స్థానంలోకి చేరుకునుటకు నేను ఆత్మ డబల్ లైట్ స్వరూపంలో, డబల్ చైతన్యంలోకి, బేహద్ చైతన్యంలోకి పొందుతూ ఉన్నాను. నేనెప్పుడు బేహద్ దాదాజీ యొక్క స్వరూపం నుండి పవర్ తీసుకుంటూ బేహద్ అనంత విశ్వాలకి వెళ్ళటకు, హయ్యర్ డైమెన్షన్లోని విస్తారాన్ని దాటుకొని బేహద్ బాపూజీ దగ్గరికి చేరుకుంటూ ఉన్నాను. హద్దు నుండి బేహద్లోకి పరంపిత పరమాత్మని యొక్క సారము గల ప్రపంచము లోకి, అమరలోకంలోకి, దివ్య ప్రపంచంలోకి, పరం లైట్ పరం ప్రకాశం యొక్క ప్రపంచంలోకి చేరుకొనుటకు బేహద్కే బేహద్ స్థానంలోకి, అమరలోకంలోకి పరంపరం ఆనందం యొక్క ప్రపంచంలోకి, బేహద్ పరంపిత పరమాత్మని యొక్క స్వరూపంలో ఆయన చిత్రమును నా దృష్టిలోకి, నా బుద్ధిలోకి తెచ్చుకుంటూ నేను నలువైపులా బేహద్ ప్రకాశమును అనుభవం చేసుకుంటూ ఉన్నా. ఇది పరంప్రకాశం యొక్క మహాసముద్రంగా, పరం మహాసముద్రము యొక్క ప్రకాశం యొక్క అంతం అనేది లేనేలేదు, ఏది వదిలిపెట్టేది లేదు. అనంతమైన ప్రపంచంలోకి, నలువైపులా పరంప్రకాశము గల ప్రపంచంలోకి నేను ఎంట్రీ అవుతూ ఉన్నాను. నా బుద్ధి లోపల బేహద్కే బేహద్ కళల ప్రపంచంను విజువలైజేషన్ చేసుకుంటూ ఉన్నాను. బేహద్కే బేహద్ పరంపిత పరమాత్మని యొక్క అవ్యక్త స్వరూపమును, బేహద్ పరం లైట్ పరం ప్రకాశమును, లైట్ హౌస్ మైట్ హౌస్ని చూస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి, బేహద్కే బేహద్ పరం 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 సుఖము, పరం 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 ఆనందమును ఇక్కడ అనుభవం పొందుతూ ఉన్నాను. ఇది బేహద్ ఆల్మైటీ అథారిటీ యొక్క
మూల స్థానంగా చైతన్య స్వరూపంగా బేహద్ పరం కే బేహద్ పరం పరం పరంధామంగా నేను అనుభవం పొందుతూ ఉన్నాను. ఇక్కడ ఆల్మైటీ అథారిటీ యొక్క నిరాకారి ఆకారి స్వరూపమును పవర్ఫుల్ బేహద్ చైతన్య పరం లైట్ పరం ప్రకాశమును చూస్తూ ఉన్నాను. బేహద్ దాదాజీ, బేహద్ బాపూజీ, బేహద్ వారసత్వమును, బేహద్ పవర్స్ను నా ఆత్మలోపలికి ప్రసారం చేస్తూ ఉన్నారు. చైతన్యం యొక్క స్థితి నా లోపలికి ఊర్జాగా క్లియర్ అవుతూ ఉన్నది. నేను బేహద్ పరం 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 శక్తిశాలి ఆత్మను మాస్టర్ పరబ్రహ్మ పరమేశ్వరుడను మాస్టర్ శాంతి సాగరుని మాస్టర్ సర్వశక్తి సాగరును నేను ఇప్పుడు బేహద్ దాదాజీ యొక్క పవర్స్ని నా ఆత్మలోపలికి ఛార్జ్ చేసుకుంటూ దాదాజీ ఇచ్చిన విశ్వ పరివర్తన కార్యము విశ్వ కళ్యాణం యొక్క కార్యమును విశ్వసేవ అనే కార్యమును బాధ్యతను పవర్ని తీసుకొని అనంత అనంత విశ్వాలకు బేహద్కే బేహద్ కళల పవర్ని ప్రసారం చేస్తూ ఉన్న మల్టీవర్స్ లోపల పరం శాంతి పరం సుఖము వ్యాపింపచేస్తూ ఉన్న బేహద్ పరం లైట్ పరం ప్రకాశము బేహద్ ఆనందం బేహద్ పరం సుఖం పరం ఆనందం ప్రతి ఒక్క ఆత్మకు లభించుగాక. పరం ప్రకాశం పరం లైట్ మల్టీవర్స్లోని వాయుమండలంలోకి చేరుతూ ఉంది చేరుతూ ఉంది చేరుతూ ఉంది. బేహద్ పరం మహాశాంతి బేహద్ పరం మహాశాంతి అనంత విశ్వాలకు అనంతమైన గెలాక్సీల్లోకి అనంత అనంత బ్రహ్మాండాల్లోకి అనంత అనంత ఆత్మలకు పరం శాంతిమయమైన పరం శాంతి పరం సుఖం పరమానందం అందుతూ ఉంది. బేహద్ పరం శాంతి పరం శాంతి ఈ బ్రహ్మాండంలోని ఆత్మలందరికీ పరం శాంతి పరం ప్రకాశం ఛార్జ్ అవుతూ ఉంది. వాయుమండలం పరివర్తన అవుతూ ఉంది. బేహద్ పరం మహాశాంతి బేహద్ పరం మహాశాంతి బేహద్ పరం మహాశాంతి. ఏక్ బాప్ తుజా నా కోయ్ ఏక్ బాప్ తుజా నా కోయ్ ఏక్ బాప్ తుజా నా కోయ్.
ప్రతొక్కాత్మకు పరం ప్రకాశం శ్వాస ద్వారా వారి యొక్క ప్రాణమయ శరీరంలోకి ఛార్జ్ అవుతూ ఉంది. చేతర్ వైబ్రేషన్ ద్వారా సంకల్పం ద్వారా పరం శాంతి పరం సుఖం పరమానందం ఛార్జ్ అవు కాక. పరమహశాంతి విశ్వ పరివర్తన వాయుమండలం శుద్ధి అవుతుంది. వాయుమండలంలోని ప్రతి ఒక్క సెల్లో నెగిటివ్ పరం లైట్లో విలీనమైపోతూ ఉంది. సూక్ష్మ జగత్తులోని నెగిటివ్ ఆత్మలు ముక్తిని పొందుతూ ఉన్నారు. బేహద్దు ఆత్మలు పరం లైట్ని పరం ప్రకాశమును ఛార్జ్ చేసుకుంటూ ఉన్నారు. పరం మహాశాంతి పరం మహాశాంతి పరం మహాశాంతి.